नम श्रीरंगनायक्यब्रू विभ्रम भेदः इसेषितव्य वैषम्य निम्नोन्नत निदं जगत् श्रीस्तनाभरणं तेजः श्रीरंगेशयमाश्रये चिन्तामणिनिवोध्वान्तं उत्संगे अनन्तभोगिनः श्रीवत्सचिह्नमिश्रेभ्यो नम उक्तिमधीमहे यदुक्तयस्त्रयी कंठे यान्ति मंगलसूत्रताम् श्रीतराशर भट्टार्यः श्रीरंगेश पुरोहितः श्रीवत्साङ्कसुतश्रीमान् श्रेयसे मेस्तु भूयसे। श्री पराशर भट्टर वाळ्ळु अनुग्रहिंचिन श्रीगुण रत्नकोशं पिराट्टी वैभवं పరిపూర్ణంగా అక్కడ చెప్తున్నారు మన భట్టవారు. ఇప్పుడు శ్రీరంగంలో శ్రీరంగనాచ్యారు వేంచేసి ఉన్నారు. శ్రీరంగానికి అధిపతిగా మన శ్రీరంగనాచ్యారు కనబడుతున్నారు. అక్కడ శ్రీరంగనాథుడు లేదు అంటున్నారు. శ్రీరంగేశ్వరి అంటున్నారు శ్రీరంగనాచ్యారు చెప్పేటప్పుడు. ఈశ్వరిగా అక్కడ మన శ్రీరంగంలో శ్రీరంగనాచ్యారు కనబడుతున్నారు. శ్రీరంగనాచ్యారికి అనే సెపరేట్ సన్నది పెట్టుకున్నారు అక్కడ. ఆ సెపరేట్ సన్నదిలో మనం వెళ్లి శ్రీరంగనాచార్య దర్శనం చేసి మంగళాశాసనం చేసి వచ్చేదానికి అవుతుంది. అక్కడ వేంచేసి ఉన్న శ్రీరంగనాచార్యకి మంగళాశాసనం చేస్తున్నారు మన భట్టవారు. ఏమండి, మనం రోజు వెళ్లి శ్రీరంగనాచార్య మంగళాశాసనం చేయవల కదా, ఒకరోజు విడిచిపెట్టకుండా శ్రీరంగనాథ శ్రీరంగనాచార్య దర్శనం మనం చేయవల, వాళ్ళకి ఎప్పుడు మంగళాశాసనం చేసి ఉండవల అంటున్నారు. శ్రీరంగంలో ఉండే వాళ్ళకి అది వీలవుతుందండి? ఎక్కడో ఆంధ్రదేశంలో కనబడుతున్నాం, ఇంకొక దేశంలో ఉంటున్నాం, ఎట్లండి అక్కడి నుంచి వచ్చేదానికి అవుతుంది అనేటప్పుడు ఏం బాధ లేదు, ఈ శ్లోక ద్వారా మనం మానసికంగా అనుభవంలో పెట్టేదానికి అవుతుంది అంటున్నారు భట్టవారు. ఇక్కడ శ్రీరంగనాచార్య మీరు పక్కన వచ్చి దర్శించేదానికి ఎట్లవుతుందో, మీకు ఎట్లా అనుభవం మీకు వస్తుందో ఆ అనుభవం ఈ శ్లోకం మీరు చెప్పేటప్పుడు, ఆ శ్లోకంలో మీరు ధ్యానించేటప్పుడు శ్రీరంగనాచార్య మీకు అట్లా గుర్తొస్తారు అంటున్నారు. ఈ 38వ శ్లోకంలో చెప్తున్నారు భట్టవారు చెప్పేటప్పుడు. ధ్యాన శ్లోకం అంటాం ఈ శ్లోకం చెప్పేది అనేది ఒక ధ్యాన శ్లోకం మన శ్రీరంగనాచార్యకి. రోజు మనం వచ్చి శ్రీరంగనాచార్య సేవించలేదే అని మీరు బాధపడకుండా మీరు ఇంట్లోకి వచ్చని ఒక శ్లోకం మాత్రం ధ్యానించేటప్పుడు శ్రీరంగనాచార్య మీకు మానసికంగా కనబడుతున్నారు అంటున్నారు మన పెద్దవాళ్ళందరూ. ఇప్పుడు ఆ శ్లోకం నిర్వహిస్తాం. ఏకం నెంచ నతిక్షమం मम परं चाकुञ्च पादाम्बुजम् मध्ये विष्टरपुण्डरीकमभयम् विन्यस्य हस्ताम्बुजम् त्वां पश्ये मनिषे दुषीम् प्रतिकलम् कारुण्यकूलङ्कष स्परापाङ्गतरङ्गमम्बमधुरम् ముగ్ధం ముఖం బిభ్రతి అంటున్నారు ఇక్కడ భట్టవారు. శ్రీరంగనాచార్య శ్రీరంగ క్షేత్రంలో ఎట్లా వేంచేసున్నారు అని ఈ శ్లోకంలో అద్భుతంగా భట్టవారు చెప్తున్నారు. మనకి మానసికంగా మనం ధ్యానించేదానికి ఉండే ఒక శ్లోకం శ్రీరంగరాజస్వంలో శ్రీరంగనాథుని ధ్యానించేదానికి ఒక శ్లోకం కనబడుతుంది. పాతు ప్రణత రక్షాయాం విళంబమసహన్నివ सदा पंचायुधीं बिभ्रत सन श्रीरंगनायक अंटार. एपड़ू श्रीरंग श्रीरंगनाथ पंचायुधम धरी वे आ स्वामीवार अतार आमारी श्रीरंगनाचार एट वे श्रीरंग अने श्लोक भट्टवार मन अद्भुत चुप्तारेकंच नतिक्षम मम परंच आकुंच पादाबुजम मध्ये विष्टर पुंडरीकम अभयम् विन्यस्य हस्ताम्बुजम् त्वां पश्येम निषेदुषीम् प्रतिकलम् कारुण्यकूलङ्कष स्फार अपांग तरंगम अंध मधुरम मुग्धम मुखम बिभ्रति. ఎట్ల శ్రీరంగనాచార్య ఏం చేస్తున్నారు అని చెప్తున్నారు ఇక్కడ భట్టవారు చెప్పేటప్పుడు. కుడికాలు కింద పెట్టుకొని ఇంకొక కాలు, అది ఎడమ కాలు, అది పెట్టేదానికి ఎట్లా అవుతుంది మన శ్రీరంగనాచార్య అనేటప్పుడు మడిచి పెట్టుకున్నారు అంటున్నారు ఇక్కడ చెప్పేది.
ఎందుకండి ఈ విడికాలు మాత్రం కింద పెడుతున్నారు అనేటప్పుడు అదికి భట్టగారు చెప్తున్నారు మమ పరంచ అంటున్నారు అది నేను వచ్చి ఆ పిరాటికి దండం పెట్టేదాని కోసం మమ నతిక్షమం ఏకం పాదాంబుజం నెంచ అంటున్నారు భట్టగారు ఇక్కడ చెప్పేటప్పుడు ఏక పాదాంబుజం ఒక పాదం తీసుకొని మన పిరాటి వారు కింద పెడుతున్నారు ఎందుకు ఏ పాదము గుడికాలు తీసి కింద పెడుతున్నారు ఇక్కడ పిరాటి ఎందుకండి అట్లా కనబడుతున్నారు కింద ఒక పాదం ఇంకో ఒక పాదం అడిచిపెట్టుకున్నారు ఎడమ పాదము ఎందుకు అనేటప్పుడు నేను వచ్చి దండం పెట్టేదాని కోసం ఆ పాదం పెడుతున్నారు ఎప్పుడు మన పెద్దవాళ్ళకి శ్రీరంగనాచార్య శ్రీరంగనాథర్ ఏం చేసేటప్పుడు కూడా అది వాళ్ళ కోసం లేదు అది మన మందిరి కోసం అంటున్నారు ఎందుకండి రామావతారం తీశారు భగవాన్ అని మీరు వెళ్ళి ఆండాలు అడగండి మా కోసరమండి ఎందుకండి కృష్ణావతారం అనేటప్పుడు అది మా కోసరమండి అని చెప్తారు మన పెద్దవాళ్ళందరూ చెప్పేటప్పుడు ఒకసారి నంజీయర్ అనే ఆచార్యుడు వెళ్ళి పరాశరపతి దగ్గర అడిగారా ఏం స్వామి ఈ లోకంలో ఎంతో క్షేత్రములు కనబడుతుంది అదన్నీ విడిచిపెట్టి శ్రీరంగనాథరు ఎందుకు ఇక్కడ చంద్రపుష్కరణి తీరంలో వచ్చి నిద్రపోయారు ఇక్కడ వచ్చి ఎందుకు పడుకున్నారు శ్రీరంగనాథర్ అని అడిగారా అప్పుడు చెప్పారు భట్రవారు లేదయ్యా నంజీయర్ శ్రీరంగనాథర్ ఈ భట్రవారి కోసం అట్లా పడుకున్నారు అన్నారు ఇంకొక వాళ్ళ కోసం లేదు ఒకసారి గజేంద్రన్ అని ఒక ఏనుగుకి పెద్ద ఆపత్తి వచ్చింది అప్పుడు పరమది నుంచి బయలుదేరి వచ్చారు గజేంద్ర వక్షాని కోసం ఆ సందర్భంలో ఎంతో దూరం నుంచి వచ్చాము కదా ఇప్పుడు అది వద్దు మన భట్రవారికి ఇప్పుడు పక్కనే ఉంటాము అని చంద్రపుష్కరణి తీరంలో మన శ్రీరంగనాథర్ కనబడుతూ అన్నారు ఆ మాదిరి శ్రీరంగనాచార్య ఆ పాదము ఎందుకు కింద పెడుతున్నారు అనేటప్పుడు వీరికి చెప్తున్నారు గుడికాలు కింద ఉండేదానికి కారణం అనేది నేను వచ్చి దండం పెట్టేదాని కోసం మమనతి క్షమం అంటున్నారు నేను వచ్చి శ్రీరంగనాచార్య దండం పెడుతున్నాను ఇప్పుడు ఆ పాదం కింద ఉండేటప్పుడే నేను దండం పెట్టేదానికి అవుతుంది అంటున్నారు భట్రవారు ఇక్కడ అది అయిన తర్వాత ఇంకా ఒక పాదం తీసి మడిచిపెట్టుకున్నారు ఆ కుంచ అదైన తర్వాత హస్తాంబుజం అభయం అంటున్నారు ఇక్కడ హస్తాంబుజం హస్తాంబుజం అనేది వాడు హస్తం ఈ హస్తం తీసుకొని అభయం అభయం అని పేరు చెప్తున్నారు అభయం అనేది భయపడొద్దు అంటున్నారు శ్రీరంగనాథర్ కూడా అక్కడ అట్లా పెట్టుకున్నారు కదా వక్త్రే నా విస్మితే నస్ఫురద అభయ గదా శంఖ చక్రైర్ భుజాగ్రైహి అంటున్నారు అభయం సర్వభూదేభ్యో దదామి రామావతారంలో చెప్పారు అభయం సర్వభూదేభ్యో దదామి ఎవరు చూసి భయపడొద్దయ్యా నేను మీకు పక్కన ఉన్నాం అని నా భయం నా భయం భయం పోగొట్టాను మీ భయం అన్ని నేను పోగొడుతున్నాను అని పెరుమాడి చేతులు పెట్టుకున్నారు ఇక్కడ ఆ మాదిరి శ్రీరంగనాచార్యారు కూడా ఇట్లా పెడుతున్నారు ఆ భయం అంటున్నారు ఇక్కడ ఎందుకు అభయం అని చూపిస్తున్నారు ఇక్కడ శ్రీరంగనాచార్య అభయం విన్యస్య అంటున్నారు ఎందుకండి అది ఎందుకు అట్లా మారి పెడుతున్నారు హస్తాంబుజం తామర పూలాగా ఉంటుంది హస్తం అనేది పిరాటికి అది ఎందుకు అభయం అని పెడుతున్నారు శ్రీరంగనాథర్ కూడా అభయం అంటున్నారు మీరు కూడా అభయం అంటున్నారు ఎందుకు అనేటప్పుడు శ్రీరంగనాథర్ ఈ లోకంలో ఎవరెవరు ఏం చేసేటప్పుడు కూడా వాళ్ళు చూసి భయపడవద్దు నేను ఉన్నాను మీకు మీ భయం నేను పోగొడుతున్నాను అని శ్రీరంగనాథర్ చెప్తున్నారు ఈ శ్రీరంగనాచార్య పిలిచారు రాయా శ్రీరంగనాథర్ వెళ్ళి చూసావా చూశానండి వాళ్ళు కూడా మీకు అభయం ఇచ్చారు కదా ఇచ్చారు ఎవరు చూసి భయపడొద్దు అని చెప్పారు మంచిది ఆ మాది చెప్తారు ఒక సమయం వారికి కోపం వచ్చేటప్పుడు శ్రీరంగనాథర్ ఏం చేస్తారంటే నేరుగా తీసుకొని వెళ్ళి అక్కడ నరకములు పెట్టేస్తారు క్షిపామి అంటారు క్షిపామి అంటే నువ్వు ఎంత పాపమయ్యా చేశావు అందుకోసం ఇప్పుడు నేను తీసుకొని వెళ్ళి ఆశ్రయోనిలో పెడతాం లేకపోతే నరకంలో పెడతాను అని కోపం వస్తుంది మన శ్రీరంగనాథుడు కూడా ఆ రహస్య గ్రంథంలో చెప్తున్నారు నీరిలే నెరుత్తు కిలరుమా పోలే నీరిలే నెరుత్తు కిలరుమా పోలే అంటున్నారు నీళ్ళు ఎప్పుడు చల్లగా ఉంటుంది అది నుంచి ఒక నెప్పి వచ్చేదానికి అవుతుందా మన పెరుమాళి కూడా శాంత స్వరూపుగా కనబడుతున్నారు ఇక్కడ భగవాన్ లోపల మీరు శాస్త్రంలో పడి ప్రకారంగా ఉండే కాకుండా పోతే భగవానికి కోపం వస్తుంది అంటున్నారు ఆ కోపం ఎట్లా కనబడుతుంది అనేటప్పుడు నీకు నరకములు పెడతారు పెరుమాళ్ వాళ్ళు చూసి నువ్వు భయపడవద్దు భగవాన్ చెప్పారు ఈ లోకంలో ఉండే వాళ్ళందరూ చూసి నువ్వు భయపడవద్దు అన్నారు పిరాటి చెప్తున్నారు పెరుమాళికి కూడా అప్పుడప్పుడు కోపం వస్తుంది కదా వాళ్ళు చూసి నువ్వు భయపడవద్దు భగవాన్ చూసి నువ్వు భయపడవద్దు అని పిరాటి పెట్టుతున్నారా అభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ నిషేదుషీం ప్రతికలం కారుణ్య కులంకష స్పార
అపంగ తరంగం అంబ మధురం ముఖం ముగ్ధం ముఖం బిభ్రతి అంటున్నారు. ఎట్లా ఉంటుంది అంబ అమ్మ, ఏ పిరాట్టి మీ అమ్మగారే, మనమందరికీ అమ్మగారి పిరాట్టియే ఇక్కడ. ఎట్లా ఉంటున్నారు తెలుసా మీరు చూసేటప్పుడు అంటున్నారు, ఇక్కడ పిరాట్టి తిరుముఖం చూస్తున్నారు. ఆ ముఖం ఎట్లా కనబడుతుంది, ఆ తిరుముఖ మండలం అనేది అని ఇక్కడ వర్ణిస్తున్నారు భట్టవారు చెప్పేటప్పుడు. ప్రతి కారుణ్య కూలంకష కరుణై కృపై అనేది అక్కడి నుంచి ప్రవహిస్తుంది, బయట వస్తుంది పెద్దదిగా. ఎప్పుడు చూసేటప్పుడు పిరాట్టికి నేతల నుంచి కృపయే కనబడుతుంది అంటున్నారు. స్పార అపాంగ తరంగం అంటున్నారు ఇక్కడ చెప్పేటప్పుడు. విశాలంగా ఉండే నేత్రం హరిణీం అని పేరు చెప్తున్నారు. హిరణ్యవర్ణాం హరిణీం, హరిణీం అని పిరాట్టికి పేరు. నేత్రం ఇంత పెద్దదిగా కనబడుతుంది పిరాట్టికి, ఇది వరకు కనబడుతుంది. అంత ఆ విశాలంగా ఉండే నేత్రం నుంచి ఎప్పుడు కృపై అనేది, కరుణం అనేది బయలుదేరుతుంది అంటున్నారు ఇక్కడ. అపాంగ తరంగం మధురం ముగ్ధం ముఖం బిభ్రతి, ఎట్లా పిరాట్టి వాళ్ళు ముఖం పెట్టుకున్నారు తెలుసా అనేటప్పుడు మధురంగా కనబడుతుంది ఆ ముఖం అనేది, అందముగా కనబడుతుంది ఆ ముఖం అనేది. అది మాత్రం లేదండి, పిరాటికి ఎప్పుడు చూసేటప్పుడు కూడా కోపం అనేది లేకుండా ఉండే ముఖం కనబడుతుంది అంటున్నారు. ఆ ముఖం నేను ఎప్పుడు చూస్తున్నాను, ప్రతికాలం ప్రతికాలం అంటున్నారు. ఒక్కొక్క క్షణం మనం చేయిస్తున్నానండి పిరాటి చూసేది అనేది, ఎప్పుడో చూశాననేది లేదు. ఒక్కొక్క క్షణం కూడా నేను ఇప్పుడు కూడా పిరాటి ముఖం చూస్తున్నాను. పిరాటి ఎంత కనబడుతున్నారు ఇక్కడ వర్ణిస్తున్నారు భట్టవారు ఈ ధ్యాన శ్లోకంలో. ఒక పాదమ కింద పెడుతున్నారు, గుడికాలు కింద ఉంది. ఆ ఎడము పాదము ఎడము కాలు మాత్రం మడిసి పెట్టుకున్నారు పిరాట్టి. ఆసన పద్మం అంటారు ఆ తామరపు మధ్యములో, మధ్యేదిష్టర పుండరీకం అంటున్నారు. ఆ పుండరీకములో మధ్య భాగంలో పిరాట్టి ఏం చేసిన్నారు, అది మాత్రం లేదు, అభయం అభయం అని చెప్తున్నారు పిరాట్టి. ఎప్పుడు భయపడొద్దయ్యా, నేనున్నాను మీకు, భగవాన్ పక్కన నుంచి రక్షించేదానికి నేనున్నాను అని చెప్తున్నారు పిరాట్టి. విన్యస్య హస్తాంబుజం, పిరాట్టి తిరుముఖ మండలం ఎట్లా కనబడుతుంది, పిరాట్టి నేత్రం ఎట్లా కనబడుతుంది అనేటప్పుడు నేతల నుంచి, విశాలంగా ఉండే నేతల నుంచి ఎప్పుడు కృప అనేది ప్రవహిస్తుంది, అది మాత్రం లేదు. వాళ్ళకి పిరాట్టి ముఖం చూసేటప్పుడు అంత అందముగా, ఎప్పుడు మధురంగా, అది మాత్రం లేకుండా కృపై పరిపూర్ణంగా ఉండే ముఖం తీసుకొని పిరాట్టి అక్కడ ఏం చేస్తున్నారు శ్రీరంగంలో. ఆ పిరాట్టి నేను ఒక్కొక్క క్షణం ఇక్కడి నుంచి సేవిస్తున్నాము, మనములో మనసులో ధ్యానిస్తున్నాము అని చెప్తున్నారు. ప్రతికలం అంటున్నారు భట్టవారు చెప్పేటప్పుడు. మనమందరూ కూడా ఆ పిరాట్టియ, మన మనసులో ఒక్కొక్క క్షణము ఎప్పుడు ఆ ధ్యానములు పెట్టుకున్నాం పిరాట్టియ. ఇది అయిన తర్వాత ఇంకో శ్లోకంలో భట్టవారు చెప్తున్నారు, మంచిదండి పిరాట్టి వెళ్ళి ఈ మారి ఇంత వైభవంగా పిరాట్టి ఇంత అందముగా కనబడేటప్పుడు ఏం చేస్తాం మనం వెళ్ళేటప్పుడు, నేరుగా పిరాట్టి పాదములో పడతాం. ఆ పిరాట్టి పాదారంభ ఇందములో పడిన తర్వాత ఇంకా ఒకటి అని చెప్పేదానికే కాకుండా పోతుంది. పంచరాత్ర ఆగమములో చెప్తున్నారు, జిదంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన. జితంతే అంటారు, జితంతే అంటే భగవాన్ మీకే ఎప్పుడు జయమండి, మీకు జయం అనేటప్పుడు నేను మీ పాదములో పడాను అనేటప్పుడు. జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన, నమస్తే అంటారు పెరుమాళికి ఎప్పుడు జయం, మనమందరికీ ఎప్పుడు వాళ్ళ పాదంలో పడేది. ఆ మాదిరి ఇక్కడ పిరాట్టి యొక్క వైభవం చెప్పారు 38వ శ్లోకంలో. నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు, ఆ పిరాట్టి పాదంలో ఇప్పుడు నేను పడుతున్నాము, ఎంత వైభవం అనేది ఉంటుంది ఆ పాదానికి అని ఈ శ్లోకంలో మనకి ఇప్పుడు చెప్తున్నారు. సురభిత నిగమాంతం వందిషీయేందిరాయా తవ కమల పలాశ ప్రక్రియం పాదయుగ్మం వహతి యదుపమర్దై వైజయంతీ విమాం వహ ప్లుతిభిరివనవత్వం కాంత బాహాంతరాళే. అతి అద్భుతంగా భట్టవారు చెప్తున్నారు ఇక్కడ. ఎట్లా ఉంటుంది పిరాట్టి పాదారవిందం అనేది అంటున్నారు ఇక్కడ. అతి వైభవంగా కనబడుతుందండి మన పిరాట్టి పాదారవిందం అనేది. సురభిత నిగమాంతం వందిషీయ ఇందిరాయాః తవ కమల పలాశ ప్రక్రియం పాదయుగ్మం వహతి అదుపమర్దై వైజయంతీ హిమాంబః ప్లుతిభిరివ నవత్వం కాంతబాహాంతరాలే. ఎట్లా ఆశ్చర్యంగా కనబడుతుంది తెలుసా మీ పాదారవిందం అనేది అని ఇక్కడ చెప్తున్నారు. పిరాట్టి పాదారవిందం గురించి వేద వేదాంతం పెద్దదిగా చెప్పింది. హిరణ్యవర్ణాం అని ప్రారంభించి చెప్పింది అక్కడ
శరణం ప్రపద్యే నేను పిరాటి పాదములో శరణం పడుతున్నాము అని చెప్పింది. అక్కడ చెప్పేటప్పుడు ఆ పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయకాక్షి అంటున్నారు అక్కడ చెప్పేటప్పుడు. ఆ పిరాటి పద్మములో ఏం చేస్తున్నారు, ఆ పిరాటి ఏం చేసి ఉండే చూసి వేదం పెద్దదిగా పిరాటికి చెప్తుంది. చెప్పేటప్పుడు ఆ పాదములో పడుతుంది. అప్పుడు వేదాంతానికి ఒక ప్రయోజనం వచ్చింద. ఏం ప్రయోజనం వచ్చింది? సురభిత నిగమాంతం వందిషీయ. నిగమాంతం సురభిత అంటున్నారు. వేదాంతం అనేది ఇప్పుడే ప్రయోజనమైంది, ఒక వాసన వస్తుంది, వచ్చింది వేదాంతానికి. ఆ పాదారవిందంలో నేను కూడా నమస్కారం పెడుతున్నామమ్మా. ఎట్లా ఉంటుంది? తవ కమల పలాశ ప్రక్రియం ఇందిరాయా. ఐశ్వర్యం అన్ని పూర్తిగా పిరాటి పక్కన ఉంటుంది. అందుకోసం ఇందిరాయా అహ అంటున్నారు ఇక్కడ. తవ కమల పలాశ ప్రక్రియం పాదయుగ్మం. కమలం ఎట్లా ఉంటుందో, తామరపు ఎట్లా ఉంటుందో అలాగ మీ పాదము కూడా కనబడుతుంది. అది ఏదైనా స్వరూపం కనబడుతుందో అదన్నీ కూడా మీకు కనబడుతుంది. అది ఎట్లా ఉంటుంది? సాఫ్ట్గా కనబడుతుంది. మీ పాదం కూడా అంత మృదుగా కనబడుతుంది అని ఇక్కడ చెప్తున్నారు భట్టవారు చెప్పేటప్పుడు. వహతి యదుబమర్దై వైజయంతి హిమాంబహ. భగవాన్ వక్షస్థలంలో ఒక వనమాల వైజయంతి అని పేరు. వనమాలి దీశాంగి అంటున్నాము కదా, ఆ వనమాల పెరుమాళ్ళు పెడుతున్నారు. ఆ వనమాల వైజయంతి అనేది పెరుమాళ్ళు వక్షస్థలంలో కనబడుతుంది. పిరాటి ఆ వనమాల వెళ్ళి తొక్కడం జరుగుతుంది. ఆ పాదముతో పిరాటి పాదములతోటే పిరాటి పాదములతో ఆ తొక్కడం జరుగుతుంది ఆ వనమాల పైన. అప్పుడు కూడా ఆ వనమాల ఎట్లా ఉంటుంది అనేటప్పుడు ఎప్పుడు మధురంగా కనబడుతుంది. వనమాల ఎప్పుడు ఫ్రెష్ గా అక్కడ కనబడుతుంది అంటున్నారు. ఎట్లండి ఇది? పన్నీరు వేస్తే ఎట్లా ఉంటుంది? పుష్పాల పైన పన్నీరు వేస్తే ఆ మారి పిరాటి పాదం ఆ వనమాలలు పట్టేటప్పుడు అప్పుడు పన్నీరలాగా అవుతుందా అక్కడ పిరాటి పాదము కూడా. ఇప్పుడు ఎంత మృదుత్వం ఉంటుంది అని చూడండి. అక్కడ పిరాటి పాదారవిందానికి ఆ వైజయంతి హిమాంబహ ప్రతిదిరివ నవత్వం వహతి అంటున్నారు. నవత్వం అనేది ఇప్పుడు న్యూగా కనబడుతుందండి, ఎప్పుడు నవంగా కనబడుతుంది అక్కడ వనమాలి అనేది. వనమాల అనేది వైజయంతి అనేది ఎప్పుడు అప్పుడే పెద్దదిగా వచ్చింది అని కనబడుతుంది అంటున్నారు భట్టవారు ఈ శ్లోకంలో. ఆ మారి ఉండే పెద్ద వైభవం కలిసిన పిరాటి యొక్క పాదారవిందానికి నేను దండం పెడుతున్నాను, నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకంలో భట్టవారు అతి అద్భుతంగా చెప్పారు. ఇక్కడ వందిషీయ అని పిరాటి పాదారవిందానికి నమస్కారం అని 38వ శ్లోకంలో చెప్పారు. పిరాటి పాదములో శరణం చేసిన మన భట్టవారు తిరువడియే శరణం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. శ్రీపరాశర భట్టర్ తిరువడిగలే శరణం, అహిళువార్ తిరువడిగలే శరణం, ఎందరుమానార్ తిరువడిగలే శరణం, జీయర్ తిరువడిగలే శరణం.